స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని, అందుకే జైలు జీవితం అనుభవిస్తున్నారని జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు ముద్దాయిలేనని, వీళ్ల అవినీతితో రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని చెప్పారు. లోకేష్ అవినీతికి పాల్పడకపోతే సిఐడి విచారణకు సహకరించవచ్చు కదా, మరి విచారణకు భయపడి ఢిల్లీలో తలదాచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లోకేష్ ను తీసుకొచ్చేందుకు సిఐడి బృందం ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ ఆందోళనలు కేవలం టీడీపీ ఆఫీస్కే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాల గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా జైలుకెళ్ళి ఈరోజు జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా దేశ రాజకీయాల్లో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా తండ్రి కొడుకులు ముద్దాయిలుగా రాజకీయ పార్టీలలో రాజకీయ నాయకులలో తండ్రి కొడుకులు ముద్దాయిలుగా అలాగే విచారణకు హాజరవుతున్న విధానం చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని అవినీతిమయంగా చేసినటువంటి గత తెలుగుదేశ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కేసుల్లో అవినీతి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకుంటూ తిరిగారు. కానీ ఇప్పుడు అది ఏ విధంగా సాధ్యపడలేదు. గతంలో ఎన్నో కేసుల్లో స్టేలు తెచ్చుకొని విచారణకు సహకరించకుండా తిరిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిఐడి కానీ న్యాయస్థానాలు కానీ కొన్ని విచార సంస్థలు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి విచార సంస్థలు గట్టిగా నీతి నిజాయితీగా వ్యవహరించడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఈరోజు బయటపడిందని చెప్పి నేను తెలియజేసుకుంటాం. అలాగే యోగలం పేరుతో యువతకి ఆదర్శంగా పాదయాత్ర చేస్తూ యువతి యువకుల సమస్యలు అలాగే ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు నేను తీరుస్తా అని చెప్పినటువంటి ఆదర్శంగా నేను ఒక యువకుడిగా వెళ్తున్నాను, పాదయాత్ర చేస్తానని చెప్పిన లోకేష్ ఈరోజు తండ్రి జైలుకి వెళ్ళంగానే వెళ్ళి ఢిల్లీలో కూర్చో ఉన్నాడు. సిఐడి విచారణకి కనీసం సహకరించకుండా సిఐడి విచారణకు భయపడి ఢిల్లీలో దాంకున్న పరిస్థితి ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం. ఒక చదువుకున్న యువకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా ఖచ్చితంగా యువతకి ఆదర్శంగా ఉన్నటువంటి ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా అవినీతి చేసి అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉండి విచారణకి చదువుకున్న వ్యక్తి, న్యాయస్థానాల గురించి అధికారులు, ఈ అధికార యంత్రం రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైనా విచారణకు హాజరయ్యి ఖచ్చితంగా వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటే అలాంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. పేదల సేవే జిఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జిఎస్ఆర్ ఫౌండేషన్. మీ జిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.